హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ చూడే ప్రేమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ప్రకటన ఒకటి వెలువడింది. నోటిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఓన్లీ అప్రెంటిస్ ఖాళీల భర్తీ మాత్రమేనండి. సో టీఎస్ఆర్టీసీ యొక్క అన్ని డిపోల్లో అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా హోల్డర్ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఇందు మూలంగా ఆహ్వానించడమైందని చెప్తా ఉన్నారు. అర్హత గల అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ చూడొచ్చు. www.tsrtctelangana.gov.inలో పేర్కొన్న నిబంధనలు షరతులతో సంతృప్తి చెందడం ద్వారా 15/6/22 వరకు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 15/6/22 అప్పటి వరకు లాస్ట్ డేటు అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవడానికి. మొత్తం వేకెన్సీ సంఖ్య చూసుకుంటే 300 ఉన్నాయి. హైదరాబాద్ రీజన్లో 51, సికింద్రాబాద్ రీజన్లో 36, మహబూబ్ నగర్ రీజన్లో 27, మెదక్ రీజన్లో 24, నల్గొండ 21, రంగారెడ్డి 21, ఆదిలాబాద్ 18, కరీంనగర్ 30, ఖమ్మం 18, నిజామాబాద్ 18, వరంగల్ 27, ఎన్వైఎస్ 9, మొత్తం కలిపి 300 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బీఈ బీటెక్ వాళ్ళు ఎనీ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా ఎనీ బ్రాంచ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్షిప్కి వచ్చి బీటెక్ చదివిన వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళు అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆటోమొబైల్ మెకానికల్ చదివిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తానని చెప్తా ఉన్నారు. అప్రైజ్ లిమిట్ చూసుకుంటే 35 సంవత్సరాలు. మనకి స్టైఫండ్ ఎంత పే చేస్తారంటే మొదటి సంవత్సరం 18,000, రెండో సంవత్సరం 20,000, మూడో సంవత్సరం 22 పే చేస్తారు. అది బీటెక్ వాళ్ళకి. అదే డిప్లొమా వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ 16,000, సెకండ్ ఇయర్ 17,500, థర్డ్ ఇయర్ 19,000 పే చేస్తారు స్టైఫండ్. అయితే సెలక్షన్ ప్రాసెస్ అంటే మీ మార్కుల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి, సేమ్ అందరికీ అంతే. ఒకవేళ మీరు 1 ఇయర్ అప్రెంటిస్ చేసిన తర్వాత మానేయాలనుకుంటే మీరు 25,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అలాగే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు కదా, పిలిచినప్పుడు 100 రూపాయల స్టాంపు పేపర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు బాండ్ రాసుకోవాలి కదా 3 సంవత్సరాలకి, అందుకోసం రాసుకోవాల్సి ఉంటుంది. 25,000 కట్టాల్సి ఉంటుంది 1 ఇయర్లో ఒకవేళ మానేస్తే అని కూడా ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది. సో మీరు కింద చదువుకుంటే మీకైతే అర్థమైపోతుంది. సో ఇదండి మ్యాటరు. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. 3 సంవత్సరాలు ఉంటుంది సో మీకు ఈ అప్రెంటిస్షిప్ అనేది. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఫైనల్గా మీరు చేయాల్సిన పని ఏంటని మనం చూసుకుంటే, డ్యూటీస్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే గ్యారేజ్ సూపర్వైజేషన్ చేసుకోవాలి. అన్ని సెక్టార్లు సూపర్వైజ్ చేసి మెయింటెనెన్స్ అన్నీ సరిగ్గా ఉందో చెక్ చేసుకొని మీరైతే మీరు హెడ్ డిపోర్ట్ ఎవరైతే ఉన్నారో డిపోర్ట్ మేనేజర్కి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా సేమ్ అలాంటి వర్కే చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ సూపర్వైజింగ్ చేయాల్సి ఉంటుంది. సో అదండి మీ డ్యూటీస్. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.